కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం మండల కేంద్రమైన పీఠాపురం స్థానిక పశువుల సంత దగ్గర గణపతి సచ్చిదానందచే నిర్మితమైన శ్రీ పాదవల్లభ దత్తక్షేత్రం గుడిలో 7 రోజుల పాటు లోక కళ్యాణార్థం దత్తాత్రేయ హోమం ప్రారంభించారు. ఈ హోమంలో 30 నుండి 50 మంది వరకు వేద పండితులు పాల్గొని హోమం నిర్వహించినట్లు ఆలయ నిర్వహణ అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యనారాయణమూర్తి, రవితేజ, పవన్, రాయప్రోలు, కామేశ్వర శర్మ, బాబు శర్మ మరియు తదితరులు పాల్గొన్నారు. సిద్ధానంద స్వామీజీ వారు మరియు ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి యొక్క ఆదేశానుసారం 2010 సంవత్సరంలో దత్తయాగం, కోటి దత్తయాగం అనే యాగం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 కోట్ల దత్తయాగం పూర్తయ్యి దత్త యోగం ద్వాదసాక్షరి మంత్రంతో జపం చేస్తూ హోమం చేస్తాం అన్నమాట. ఇటువంటి హోమం 5 కోట్ల సంఖ్య పూర్తయి. ప్రతి కోటి పూర్తవగానే మైసూరు వెళ్ళి మైసూరులో మహాపూర్ణాది స్వామీజీ వారు చేస్తున్నారు. ఇది 6 కోట్లు నడుస్తాను చేస్తున్నారు స్వామీజీ వారు. స్వామీజీ వారి ఆదేశం మేరకు మేమంతా వచ్చి ఋత్వికులందరూ దాదాపు 30-35 మంది, ఇంచుమించి 50 దాకా ఉన్నారనుకోండి, 35 నుంచి 50 దాకా ఉంటారు ఈ మధ్యలోనూ. వీళ్ళు వచ్చి ఇక్కడ హోమం నిర్వహించి స్వామివారి యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నారు.